హైదరాబాద్లోని బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెడుతున్న వజ్ర మినీ ఏసీ బస్సులను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 350 కోట్ల నిధులతో 1400 కొత్త బస్సులతో పాటు ప్రతి ఊరు వాడలకు ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వజ్ర సర్వీసులతో ఆర్టీసీలో నూతన వరవడికి శ్రీకారం చుట్టామన్నారు. త్వరలో టీఎస్ఆర్టీసీకి ప్రత్యేక యాప్ వజ్ర సర్వీసుల ఆన్లైన్ బుకింగ్ కోసం వాలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముంబై బస్సులు హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి 18 బస్సులు హైదరాబాద్ కు, మొదటగా 38 బస్సులు నడపడానికి సిద్ధం చేస్తున్నాం. ఒక్కొక్క బస్సు 22 లక్షలతోటి 236 బస్సులకు గాను 40 నుంచి 50 కోట్లతోటి బస్సులు వేయడం జరుగుతున్నది. ఈ బస్సులు ముఖ్యంగా ప్రైవేట్ వాళ్ళు సెల్ ఫోన్ల ద్వారా కూడా బుక్ చేసుకొని మ్యారేజ్ వాడుకోవడం కానీ, అదేవిధంగా పుణ్యస్థలాలు పోవడానికి కూడా ఈ బస్సులు ఉపయోగించుకునే అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంటి నుంచి ఇంటికి పోవడానికి చిన్న చిన్న ఖాళీలు కూడా గ్రామీణ ప్రాంతంలో 136 బస్సులు, అదేవిధంగా 100 బస్సులు మరి వరంగల్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్, అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా ఏదైతే చార్మినార్ ప్రాంతంలో కూడా అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ పోరినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆమెచ్చినారు, మేము కూడా ఆమెచ్చినాం. గల్లీ గల్లీలో కూడా తిరగడానికి ఈ మినీ బస్సులు అవసరపడతాయి. కాబట్టి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో కూడా పెద్ద బస్సులలో 10 మంది 15 మంది ఉంటే కూడా గ్రామాల్లో పోయినప్పుడు నష్టాలు వచ్చడానికి అవకాశం ఉన్నది. ఈ బస్సులు నడపడం వల్ల 15-20 మంది కూడా పోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 100 ఏసీ బస్సులలో కూడా ఫ్లైట్లో ఏ విధంగా ఉందో అలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో చక్కగా మరి నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మినీ బస్సులు ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా 350 కోట్లతోటి 1400 బస్సులు కూడా 2-3 మాసాల్లో కూడా రాబోతున్నాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చినారు. ఇది 100 బస్సులు కూడా ఏసీ బస్సులు, ఈ పెద్ద బస్సులు కూడా లాంగ్ రూట్లలో ఉన్నటువంటి ప్రదేశాలకు, పుణ్యస్థలాలకు కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కూడా మరి పెద్ద బస్సులు వేయడం జరుగుతున్నది. మరి ఏదైతే ఇంకా బస్సులు ఉన్నటువంటి గ్రామాల మీద మ్యాక్సిమంగా కవర్ చేయడం జరిగింది. రోడ్లన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేసుకొని ఇంకా కూడా ముందు కూడా మరి ఎక్కడైతే గ్రామాల్లో బస్సు ఉన్నటువంటి గ్రామాలను అన్నీ కవర్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కాకుండా నష్టం వచ్చినప్పటికీ కూడా ఇలా ఆర్టీసీ ప్రజలకు సేవలు అందిస్తుంది. ఈ వజ్ర బస్సులు వచ్చే నెల నవంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. మొదటగా వరంగల్ నుంచి హైదరాబాదు 30 బస్సులు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి 18 బస్సులు హైదరాబాద్కు నడుపుతున్నాం. ముందు కూడా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో, అదేవిధంగా చార్మినార్ ఓల్డ్ సిటీలో కూడా ఈ బస్సులు నడపడానికి ప్రయత్నం చేస్తాం. ఇది నవంబర్లో అంటే బస్సులు రావాలి కదా, ఇప్పుడు మీరు బస్సులు కూడా చూస్తున్నారు కదా, ఎట్టెంట్ల బస్సులు వస్తుంటారు నడుపుతాం. ఇవన్నీ కూడా 236 బస్సులు ఆల్రెడీ ఆర్డర్ చేసినాం. 100 బస్సులు ఏసీ బస్సులు, 136 బస్సులు ఏసీ లేకుండా గ్రామీణ ప్రాంతం తిరగడానికి ఇవన్నీ కూడా ఆర్డర్. 350 కోట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి బస్సులు ఉండడానికి ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ నుంచి లోన్ తీసుకొని అట్లాంటివి కూడా మరి 1400 బస్సులు తీసుకొని, అవి పెద్ద బస్సులు, మినీ బస్సులకు సంబంధం లేదు, అది కొంచెం టైం తీసుకుంటాం. అది 3-4 నుంచి 5 నెలలు అట్లా తీసుకొని అందులో కూడా ఏసీ బస్సులు 100 ఏసీ బస్సులు కూడా తీసుకొని ఇక్కడ లాంగ్ రూట్లలో, ఎందుకంటే ఎక్కడైతే లాంగ్ రూట్లు పోతున్నాయి అక్కడ లాభాలు ఎక్కువ వస్తున్నాయి, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని బస్సెస్ కూడా తీసుకోవడం. హై ఎండ్ బస్సెస్ తీసుకుంటున్నాం. అందులో మీడియం 3-4 రకాలు ఉన్నాయి, మీడియం ఉన్నది, ఏసీ బస్సు ఉన్నాయి, లగ్జరీ బస్సు ఉన్నాయి, ఆ విధంగా తీసుకొని ముందుకు పోతాం. కమర్షియల్ ఏవి స్థలాలు, దాని కూడా చైర్మన్ గారు అదే పనిలో ఉన్నారు. వారు ఎక్కడైతే ఆర్టీసీ ఖమ్మం కానీ కరీంనగర్ కానీ అలాంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో
అట్టాడి ప్రదేశాలను ఎంపిక చేసి ఎవరైతే ముందుకు వస్తా వాళ్ళకి ఇచ్చి కొంచెం నష్టాన్ని కూడా రాకుండా ఇబ్బంది కాకుండా చూడడానికి అది అవసరం పడితే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ గారు సేమ్ రేట్ ఉన్నది, అట్లా ఏమి ఇబ్బంది లేదు. అది కూడా ప్రజలకు భారం మోపే ప్రయత్నం ఏది కూడా చేస్తలేదు. ఇంత నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలు అందిస్తుంది. అయినా కూడా ఈ ఈ విషయంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళ ప్రజల మీద భారం మోపకుండానే మరి రేట్లు పెట్టడం జరిగింది. సార్, సార్, ముఖ్యమంత్రి గారేమో ఆర్టీసీ సామర్థ్యం పెంపు కోసం అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయమంటున్నారు. ఆర్టీసీలో మాత్రం జోన్లు రద్దు చేసి ఓన్లీ గ్రేటర్ మాత్రం కూడా ఉంచడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు అందరినీ హైదరాబాద్కు అకామిడేట్ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు సర్వీస్ మ్యాటర్స్ ఏవే ఉండబోతున్నాయి? దాని మీద అది అదేం లేదు. ఇప్పుడు ఎక్కడైతే మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే వాళ్ళకి సర్వీస్ తీసుకొని ఆ విధంగా తీసుకోడానికే ఇచ్చినాం. వాళ్ళు ఇబ్బంది అలాంటి ఇబ్బంది ఏం లేదు. అట్లాంటి ఏమైనా ఉంటే కూడా మేము ఎండి గారికి చెప్పి దాన్ని పరిష్కారం చేస్తాం. దాన్ని బస్ స్టాండ్కి రావడం, మళ్ళీ బస్ స్టాండ్లో ఎక్కడం, మళ్ళీ ఆటోల్లో ట్యాక్సీలు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని నగరాల్లోపటి నుంచి ఒక రూట్ నుంచి కొన్ని హాల్స్ ఇస్తూ వాళ్ళని దగ్గర ప్రాంతం నుంచి పికప్ చేసుకుంటూ హైదరాబాద్ సిటీలో కూడా ఒక రూట్ లోపల వాళ్ళను వాళ్ళు ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ రూట్ లోపల డ్రాప్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు ప్లాన్ చేయమని చెప్పినాడు. అది మినీ బస్సులు రన్ చేస్తే బాగుంటుందని వారు సూచించినారు. దాని ప్రకారమే మరి పెద్దలు మంత్రివర్యులు కానీ ఎండీ గారు కూడా వాళ్ళంతా కూడా ఎట్లా చేస్తే బాగుంటుందని పలుమార్లు విచారించి ఈరోజు మరి 100 ఏసీ బస్సులను కొనడం జరుగుతుంది. మరి ఏసీ బస్సులు మొదటిసారిగా ఫస్ట్ నిజామాబాద్, తర్వాత వరంగల్లో ట్రయల్ బేసిస్లో నడుపుతున్నాం. దాదాపు వరంగల్లో రోజుకు ఒక 60 ట్రిప్పులు ఈ బస్సులు చేస్తాయి. అట్లాగే నిజామాబాద్కు 36 ట్రిప్పులు డైలీ చేస్తాయి. నిజామాబాద్ నుంచి కూడా 3 రూట్స్లో పికప్ చేసుకొని హైదరాబాద్లో 3 రూట్స్లో డ్రాప్ చేయడం, అదేవిధంగా వరంగల్లో కూడా 3 రూట్స్ నుంచి పికప్ చేసుకొని హైదరాబాద్లో డ్రాప్ చేయడం, హైదరాబాద్ నుంచి రిటర్న్లో 5 రూట్స్లో ఇవి వెళ్ళడం, ఇదంతా కూడా చాలా ఎక్కడ సర్వే చేసి ఏ ఏరియా ప్రాంతాల నుంచి మూమెంట్ ప్రజలు ఎక్కువ ఉందో ఎస్టిమేట్ చేసి ఆ రూట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ప్రజలకు సౌకర్యంగా ఉంచడం ముఖ్య పెట్టుకోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము చాలామంది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం మా టర్న్ ఓవర్ పెంచుకోవాలని. ఎందుకంటే నష్టాలు తగ్గాలి అంటే ఆర్టీసీ టర్న్ ఓవర్ పెరగాలి. ఆర్టీసీ టర్న్ ఓవర్ పెరగాలంటే కనీసం ఒక 25% టర్న్ ఓవర్ పెంచుకోవాలని. మరి 25% బస్సులను కూడా ప్రజల దగ్గరికి పోయేటట్టుగా అన్ని గ్రామాలకు మంత్రి గారు ఆదేశించినట్టు ప్రతి గ్రామానికి, ఏ గ్రామాలు అయితే దాదాపు 1200 గ్రామాలు ఏవైతే ఉన్నాయో లెక్కలో ఎక్కడ రోడ్డు సౌకర్యం ఉంటే ఆ గ్రామాలకు వెళ్ళడం, అదేవిధంగా కొన్ని రూట్స్ ఎక్కడైతే కొత్తగా ఐడెంటిఫై చేసి అవ్వడం, ఎక్కడైతే ప్రజలకు ఎక్కువ ఆ రూట్స్లో తిరుగుతున్నారో అక్కడ బస్సెస్ ఇంప్రూవ్మెంట్ చేయడం, ఈ రకంగా చేస్తూ దాదాపుగా ఇప్పుడు కొనే బస్సులన్నీ కూడా మరి యూజ్లోకి వస్తే ఒక గత వచ్చిన 3-4 నెలల లోపల అన్ని బస్సులు కూడా డెలివరీ అవుతుంది, అవన్నీ కూడా యూజ్లో పెట్టడం జరుగుతుంది. దీంతో ఏంటంటే ఈ టర్న్ ఓవర్ పెంచుకోవడం తద్వారా లాస్ట్ తగ్గించుకునే ప్రయత్నం లోపల ఉన్నాం. ఇవి నవంబర్ ఆఖరిలోగా మీరు చెప్పినట్టుగా ఈ మినీ బస్సులన్నీ కూడా నవంబర్ ఆఖరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ లాభాలు గడించడం కోసమే కాకుండా ముందు మేము ప్రజల దగ్గరికి పోయి ప్రజల సౌకర్యాలు ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ ఎక్కువగా ప్రజల కోసమే ఉన్న సంస్థ కనుక ప్రజల సౌకర్యాలు ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మా నష్టాలను కూడా కొంత తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ప్రజల్లో ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళు ఆర్టీసీ మనదిగా భావించి ఆర్టీసీకి లో ప్రయాణం చేయడానికి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని మేము ప్రజలు కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా అవాయిడ్ చేస్తారు వాళ్ళు, ఆటోలలో పోవడము లేకుంటే మినీలలో పోవడం లేకుంటే తుఫాన్ లాంటి చాలా స్పీడ్గా పోయే వెహికల్స్లో ఎక్కి యాక్సిడెంట్ జరగడం. ఎందుకంటే ఆర్టీసీ టోటలీ యాక్సిడెంట్ ఫ్రీ జర్నీ, మేము ఆల్మోస్ట్ 0 యాక్సిడెంట్స్కు మేము ప్రయత్నం చేస్తున్నాం, 0 బ్రేక్ డౌన్స్ ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది జరగదు. అందుకని ఆర్టీసీని అనుకొని ఆర్టీసీని ప్రయాణం చేయాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంస్థను ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల సంస్థ, వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న సంస్థ కనుక ప్రజలను కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఆర్టీసీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఆర్టీసీలో ప్రయాణం చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాం.